బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులకు కొత్త సారథి వచ్చినట్లు సమాచారం అందింది. సిపిఐ మావోయిస్ట్ నూతన సారథిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు ఎంపికయ్యారు. ఇంతకాలం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను బస్వరాజు నిర్వహిస్తున్నారు. దాడుల వ్యూహకర్తగా బస్వరాజుకు గుర్తింపు ఉంది. వయోభారంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పక్కకు తప్పుకున్నారు. నూతన సారథి ఎంపికపై మావోయిస్ట్ కమిటీ లేఖ విడుదల కావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం సరెంటర్ అయిన మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు సిపిఐ మావోయిస్ట్ నూతన సారథిగా శ్రీకాకుళం జిల్లా కోటమంబలకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు నియమం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అది సరెండర్ చేసిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఆంధ్ర ఎస్ఐబీతో పాటు తెలంగాణ ఎస్ఐబి అధికారులకు ధృవీకరిస్తున్నారు. మరోసారి అతన్ని వీళ్ళు కూడా కస్టడీ తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది. కానీ పార్టీ వైపు నుంచి మాత్రం ఎలాంటి అధికార ప్రకటన ఇంతవరకు రాలేదు. కానీ బసవరాజు కుటుంబంలోకి చెందిన బసవరాజు గత కొన్ని దశాబ్దాలుగా అజ్ఞాతలు ఉంటూ మావోయిస్ట్ పార్టీ బలోపేతకు తీవ్రంగా కృషి చేశారు. అతను ప్లాన్ యాక్షన్ చేయడంలో చాలా నెంబర్ వన్ అంటూ మావోయిస్ట్ పార్టీకి ఉంది. అంతేకాదు పోలీసులు కూడా అతనిపై 20 లక్షల రివార్డ్ ప్రకటించారు. అతను స్కెచ్ వేశారంటే ఖచ్చితంగా స్కెచ్ లో ఎవరైనా టార్గెట్ పడాల్సిందంటూ పోలీసులు కూడా నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు ఉన్న ముప్పాల గణపతిరావు, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బీఆర్కి ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సరెండర్ మావోయిస్ట్ స్టేట్మెంట్ కరెక్టే ఉంటది. కానీ పార్టీ మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికార ప్రకటన కూడా ఇవ్వలేదు. స్వాతి, రైట్ మురళీధర్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, పార్టీలో కేంద్ర స్థాయిలో మార్పు చుట్టింది, పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మావోయిస్టు దళపతిగా ఉన్నటువంటి గణపతి ముప్పారావు అలియాస్ గణపతి వయోభారంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ అలియాస్ కొండన్న మావోయిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పార్టీ అధికారికంగా ఇంకా లేఖ విడుదల చేయలేదు. తగ్గిపోయిన మావోయిస్టుల ద్వారా ఈ సమాచారం అందింది. అయితే లక్ష్మణరావు వయోభారం తోటి పదవి నుండి తప్పుకున్న వార్త ఏదైతే ఉందో ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా మండలం బీర్పూర్ లో ఆయన తల్లికి ఈ విషయం కొంతమంది విశ్వసనీయ సమాచారం ద్వారా తెలియడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆమె వద్దకు వెళ్ళి గణపతిని లొంగిపోమని చెప్పి వేడుకునే విధంగా ప్రయత్నం చేశారు. అయితే వయోభారం కారణంగా గత కొంతకాలంగా పార్టీకి దూరంగా అంటే సేఫ్ జోన్ లో ఉన్నటువంటి గణపతి తాజాగా వయోభారంతో పార్టీ బాధ్యతల నుండి తప్పుకొని దాడులకి వ్యూహకర్త అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుకు బాధ్యతలు అప్పగించడంతో దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు కార్యకలాపాలు మరింత ఉధృతమై ఊపందుకునే విధంగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంటుందని ఇటు పోలీస్ వర్గాలు అటు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్రీన్ హంట్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై నిర్బంధ చర్య కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో కేంద్ర స్థాయిలో సంస్థాగత మార్పు ఏదైతే ఉందో ఇది మావోయిస్టు పార్టీకి కొత్త జీవసత్వాలు కూడగొట్టే ఉన్నట్లుగా పార్టీ సానుభూతి పరులు అలాగే హక్కుల సంఘాల నేతలు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే రానున్న కాలంలో కొత్త చీఫ్ మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. లక్ష్మి, రైట్, కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ.